आप देख रहे हैं सिटीलियन न्यूज चैनल, हक की आवाज। जिला नागर कर्नूल में बेवक्त बारिश से अनाज भीग गया और किसानों को हुआ नुकसान। गुज़श्ता 3 रोज से हो रही बारिश की वजह से किसानों की लाई हुई फसल बारिश की नजर हो रही है। किसानों की आंखों के सामने अनाज भीग रहा है, जिसकी वजह से वो काफी परेशान है। किसानों ने अपने दुख का इजहार करते हुए कहा कि हम पिछले 1 साल से मकई की फसल उगा रहे हैं, बेवक्त बारिशों से दाने भीग गए हैं। अगर हम इसमें सरमायाकारी करते हैं और फसल हासिल करने के बाद इसे मार्केट में लाते हैं तो हुकूमत इसकी मुनासिब कीमत नहीं दे रही है, क्योंकि हमारी फसलें गुज़श्ता 3 दिनों से होने वाली बेवक्त बारिश की वजह से गीली हो चुकी हैं। वो पिछली कीमत से कम कीमत मांग रहे हैं, जबकि हुकूमत को चाहिए कि किसानों का साथ दे। గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు పెట్టుబడులు వెళ్ళక రైతులు పాడవుతున్నారు. పిండిసందుల రేట్ ఎక్కువైంది, కూలీల రేట్ ఎక్కువైతుంది. మేము మట్టం ఉపాధి పెట్టుకొని ఉడక పని సకాలం ఎట్టలేవు, పహలు ఇస్తలేవు. మట్టం పని అంతా ఖరాబ్ అయిపోతుంది, రైతులు పాడవుతున్నారు. ఇట్లా ఈ ఇబ్బంది అవుతుంది మాకు చాలా. వర్షం వలన మాకు గిట్టుబాటు ధరలు ఇస్తలేరు. మరి వడ్లకైనా కనుక రాలిపోతున్నాయి వనగాని వాడి, గిట్టుబాటు ధరలే తెలియదు. కాపీ చేస్తే మాకు ఏం ఇది లేదన్నట్టు, మా కాపురం ఏ ఎలా వెలుబాటు లేదు. కానీ ఇబ్బంది అయిపోతుంది మాకు రైతులకు. ధర 1600, 1620, 1700 అంటున్నారు. మొక్కలు ఒడ్లు 2060 అంటున్నారు. ఇంకా నీవు ఇక మార్కెట్లకు తెచ్చి పోసి నీకు ఎప్పుడు రైతు ఏం మార్చాడు ఏం కదా అని వచ్చింది. పిండి సంచి ధర తరిచిన దానికి ఇంకా 1400 అంటారు మొక్కలు. తడవకుండా మంచిగా ఒట్టి ఉంటేనే 1600, 1700 వేస్తున్నారు. మరి ఎట్లా ఎట్లా అమ్మవాటి ఎట్లా అవుతుంది, పెట్టుబడి ఏంది, కథ ఏంది, లక్షణం ఏంది, ఇటువంటి ధర వేసినాక ఎట్లా చెప్పాలి.